స్వామి మద్దులూరు రాజు పాలము తల్లి. మేము చిన్న పిల్లకాయలు 10 ఏళ్ళ పిల్లకాయలు అప్పటాంచి అప్పుడు బాగా పాయలు ఉన్నాడు స్వామి వెంకయ్య స్వామి. ఏడా కుళ్ళూరు రాజపాడలో. ఎవరింట్లో? మా ఊళ్ళో ఈ గవర్నలో సుబ్బమ్మ ఉంది, ఈడిగోళ్ళ సుబ్బమ్మ. ఈడిగి సుబ్బమ్మ అంటే వాళ్ళకు టీచర్ కదా వాళ్ళ అబ్బాయి. తిరుపాలు తిరుపాలయ ఆయన్ని ముక్కు తిరుపాలయ అంటాం మేము. మా ఇళ్లలో భోంచేసేది స్వామి స్వామి మనసులకు మేము రోజు ఇంటికి ఒకరు మా ఉండి పెడతాం. భోంచేసేది మళ్ళీ ఆడ పండుకోవడం అక్కడే తిరుపాల తిరుపాల ఇంట్లో వాళ్ళ ఇంట్లో పండుకుంటే ఆయన ఆయన ఏం చేస్తాడంటే రోజు మన మనసులు నడిచేద్దాం నడవడు స్వామి. అమ్మా నడవడు, పక్కలే కర్ర వేసుకొని చెప్పులు లేవు అప్పు ఆ రోజుల్లో కూడా చేసేవాడు. మేము సంగటి ముద్దలు పెడితే స్వామి ఒక ముద్ద ఆకల్లో 4 పక్కలు 4 గంటలు పెడతాడు, ఒక ముద్ద ఆయన భోజనం చేస్తాడు. ముంతతో కుట్టి నీళ్ళు వేయాలి మేము. అయితే ఆమె ఏం చేస్తాడంటే స్వామి మాకు ఇంట్లో ఎద్దుకు బాగలేదు ఆ రోజుల్లో, మేము చిన్నపిల్లలు, మా నాయన ఏడుస్తా పడిపోయినండు. ఆమెను అప్పుడు ఏం చేసిండంటే స్వామి ఎట్ట మా పరిస్థితి అంటే ఆమె మేము 3 రోజులు మేత నీళ్ళు తినలేదు స్వామి యుద్ధ. అప్పుడు స్వామి వచ్చి ఎప్పుడొచ్చిండో దానిపైన అయిపోయిన మూతి చేయి పెట్టు ఆయన పెట్టిపోయి తలకి అప్పుడు లేచింది అట్ట స్వామి. మేము చిన్న బాధలు పడలేదు, మళ్ళా ఎద్దు బాగైంది, ఎద్దు బాగైపోయింది. మా నన్ను పెళ్లి చేసుకున్నాల్సి స్వామి, మా ఆయన పచ్చి తాగుడు పోతాడు, చిన్న కష్టాలు వాళ్ళ తిన్న కూడు లేకుండా కట్న గుడ్డ లేకుండా ఉన్నీళ్ళు లేకుండా అన్ని అప్పులు చేసిపోయిండు. అయ్యో 3 పిల్లకాయలు స్వామి, 3 పిల్లకాయలు అయితే అమ్మాయి ఏమో స్నేహితురాలతో గడిపోయి ఇంట్లో చదివి నరసింహకొండలో మందు అయి చచ్చిపోయింది. మళ్ళీ చెప్పు. నరసింహకొండలో స్వామి ఎందుకని? స్నేహితురాలతో గడిపోయి నరసింహకొండలో మందు అయి చచ్చిపోయింది ఆమె. రామ రామ ఎట్లా స్నేహితురాలు ఏమైందట? ఏమో స్వామి కాలేజీ పోయింది అంతే, అడుగు చేసుకుని నరసింహకొండ మంది దాగి చచ్చిపోయినరు. రామా ఈ పెద్ద కొడుకు కాలికి 20 సంవత్సరాలు కనపడలేదు స్వామి. ఒక్కడో 2 కొడుకులు ఒక అమ్మాయి అయితే అమ్మాయి అట చచ్చిపోయిందా. ఈ చిన్న కొడుకును ఇంజనీర్ చదివిస్తే చిన్న కొడుకును చంపేసిండ్రు. చెడ్డ పుణ్యాలు చేయలేమి చేయలేదు స్వామి. అది స్నేహితురాలతో అది చేసిండు, చిన్న కొడుకుని చంపేసిండ్రు. ఎవరు ఎక్కడ? అది ఇక్కడ స్వామి తెలుసు. ఇంక మనం అంత వాళ్ళప్పులో మనం మోటుకోలేకపోయాను, నేను ఆడ మనిషిని మా వాళ్ళందరూ వద్దని చెప్పిండ్రు. అప్పుడు ఈ పెద్ద కొడుకు కనపడక 20 సంవత్సరాలు చెత్తి శ్రమ పడినా స్వామి. ఉన్న ఇల్లు లేకుండా పడిన మాంసం లేకుండా చెట్టు కింద వనవాసం చేసి ఎప్పుడు ఆ స్వామి సేవ చేసుకుంటా స్వామి సేవ చేసుకుంటా అట్ట పనికి పోయేది. బిడ్డలు మొగ్గన్న జాకి చిన్నోళ్ళు పెద్దోళ్ళని చేస్తులకే కొడుకుని అట్ట చంపేసిండ్రా. కూతురు ఎట్టు పోయిందా? ఈ కొడుకు 20 సంవత్సరాలు కనపడలేదు స్వామి. ఈ స్వామి సేవ 6 నెలలు ఎప్పుడు రెయ్యంబొగులు చేసి చేస్తులకి అప్పుడు ఆయనకి మొక్కుని ఇప్పుడు ఆయనకి చేస్తులకే ఆ 20 సంవత్సరాల నాడు కనపడిన కొడుకు కనపడండి. ఇప్పుడు దొరికిండు, పెళ్లి చేసి నాని 2 మగపిల్లకాయలు స్వామి. ఆయన ఇప్పుడు ఏదో ఆ నాయన నమ్ముకొని బర్రెలు పెట్టుకుని ఇల్లు వాకిలు సంపాదించుకుని ఏదో ఒకరికి ఒక ముద్ద పెట్టేసి తాయితలో ఉండా నేను ఇప్పుడు. ఇంతకంటే పెట్టదా స్వామి? ఇప్పుడైనా ఏదో మన కుళ్ళో కలిగింది. రోజు పరుచులు అయ్యో అయ్యో చెట్టు కింద పెడతానే ఉంటా, తినిపోతా అంటే ఎవరు వచ్చినా పెడతా అంట. ఆమెను ఈ పశువులు పెట్టుకుంటే స్వామి ఒకటేం చేసిందంటే తోడు నేల పడిపోయింది స్వామి. అప్పుడు నేల పడిపోతే ఈయనకేం చేసిందంటే స్వామికి మొక్కుని మా ఇళ్ళ కాడోళ్ళు పాతంటే కాయ కర్పూరం పూలు పండ్లు గుండం లేక అన్ని పంపిస్తే అప్పటిని నేల బండి తోడు బతికింది బతికింది స్వామి. సత్యం మాకు ఈపిన వెంకయ్య స్వామి. ఆమెను మళ్ళా 70,000 రూపాయలు బరుగుడు స్వామి, 70,000 రూపాయలు బరుగుడు. బాగలేదు, నేల పడిపోయింది, దానికి క్యాన్సర్ అనేది అని ఇదని అండి. అది బాగా ఆ నాయనే నమ్ముకొని ఉండ స్వామి, నమ్ముకుని నేను పల్లకి సేవ చేయించినాను. ఏదో ఆ పరమాత్ముడి దయ ఆయన నమ్ముకొని ఎప్పుడు స్వామి ఏదో నా కుండలో కలిగింది గింజోకలో ఎవరికో వాటి ముందరకు వచ్చి పెడతాను. రోజు గోడ మీద అయినా అంత పెడతా స్వామి, పక్షులు తినిపోతాయి. వయసు ఎంత? 70 దాటింది స్వామి, 70 దాటింది. ఇప్పుడు ఏదో ఎన్నో ఇల్లు వాకిలు అన్నీ బాలక్షణంగా సంపాదించుకుని ఆ మహానుభావుడు నమ్ముకొని ఎప్పుడు ఆయన సేవ చేసుకుంటా అంట స్వామి. ఆ రోజుల్లో మాకు కోట్లు పడుగులు ఎప్పుడూ ఏళ్ళు ముద్దలే స్వామి. మా బావ ఏం చేసింటే స్వామి, పెంచల రాజు ఊళ్ళో పొగులంతా కొరలు కాస్తాడు. పొద్దుకు పోయేది ఈ అప్పుడు పల్లెల్లో బజార్లు అనం స్వామి, ఈదులు అంటాం. ఒకరోజు ఈదుకు పోయేది, ఒకరోజు ఆ ఈదుకు పోయి సంగటి మొదలు పెడుచుకొచ్చేది. ఆ స్వామి కాడిని మనుషులకు 20 మంది సంగటే మా రోజుల్లో పైర్లు పండేదిలే మాకు. ఆయన బావల్లో ఎండిపోయి సర్దా రాగి ఎండిపోతే అప్పుడు స్వామి పైర్లు ఎండిపోతాండే స్వామి అంటే ఏం చెప్తాడంటే
ఈ నీళ్ళు పెన్నలేకు వదలండి అయ్యా అని అంటాడు. ఏంది స్వామి ఇంత పిచ్చోడు, బావిలో నీళ్ళు లేక ఎండిపోతా అంటే కా పెన్నలేకు వదలమంటే స్వామి. అప్పుడు నీళ్లు స్థిమితంగా ఎక్కడ, ఇప్పుడు ఆ స్వామి మునిగిన బావులు కానీ ఆయన స్నానం చేసిన ఎక్కడ నీళ్లు తగ్గడం లేదు స్వామి, టెంకాయల పాలు ఉన్నట్టు. లేదమ్మా, మాకు కుళ్ళూరులో అబ్బాయిలు చూడండి స్వామి, అమ్మ 6 నెలలు ఎండాకాలం వస్తే ఆ నీళ్లు ఉండవు. అప్పుడు ఏం చేసింటే మా బావ ఇంకొక ఇద్దరు స్వామి మేము పొలాలు కొండగిడ్డికి పోతాం సార్, కొండగిడ్డికి పోతే అప్పుడు 6 నెలలు నీళ్ళు ఉంటాయి, 6 నెలలు ఎండిపోతాయి స్వామి అంటే అప్పుడు టెంకాయ సిమ్ముతో నీళ్లు తీసుకొని పండయ్యా అని చెప్పి వీళ్ళు మగవాళ్ళు 5 మంది మగవాళ్ళు స్వామి వెనక్కి ఎడితే పోయినరు. ఆయన ఒక్క రాయి తీసమ్మా చెమ్ములో నీళ్లు పోసి టెంకాయ కొట్టండి. ఈ రోజుకు తెల్లగా నీళ్లు మా ఊళ్ళో ఎవరైనా మనిషికి బాగాలేకుంటే స్వామి నీళ్ళు తమ్మంటారు, టెంకాయ బావిలో మునిగి నీళ్ళు సత్యం స్వామి. అట్టా మహానుభావుడిని ఆయన నమ్ముకొని ఈ రోజు కూడా మాకు లక్షణంగా జరుగుతాను స్వామి. నేను మా ఊరి కాడ ఏదో మండపం కట్టించినాను కుళ్ళూరు రాజపాలెం కాడ. ఆ రోజుల్లో నా శక్తిని కాడికి స్వామి కట్టించిన. ఈ రోజు కూడా స్వామి చిన్న కష్టాలు పడలా నేను. మా ఆయన పచ్చి తాగుడు పోతాడే స్వామి, వండుకుని అన్నం తినేదానికి నమ్మకం ఉండదు ఆ రోజు. అట్టా రోజులన్నీ పోయాము. ఇప్పుడు ఆ పరమాత్మను నమ్ముకుని నెలచి లక్షణంగా ఉండవమ్మ. అయిపోద్దా, నా బిడ్డకి 2 మగపిల్లకాయలు ఏదో ఆయన నమ్ముకొని లక్షణంగా ఉండవమ్మ. ఎంతకంటే ఏం కావాలా, ఒక ఒక అతి దీనురాలైన అమ్మ ఆయమే. జీవితంలో ఎన్ని కష్టాలు రావాలో అన్ని వచ్చినాయి. బహుశా అన్ని కష్టాలు అందరికి రావు, ఎవరికి రాకూడదు భూమి మీద. నా బాధలు ఎవరికి రాకూడదు. నేను పడిని కష్టాలు సీత అదే కాడ కూడా ఎక్కువ వనవాసం అమ్మా. వండుకుని అన్నం తినేదాకా నాకు నమ్మకం ఉండదమ్మా. అట్ట అప్పులు చేసిపోతే చిన్న బాధలు పడలేదు. అది అట్లాంటి జీవితాలు చాలా వాటికి స్వామి అండా అండే స్వామి. ఆయన ఎంతగానో 40 కుట్లు పడిందమ్మా. ఈ కాలు తీసేయాలని ఇట్లాంటి వాటి అమ్మ నీ స్నేహితురాలు ఏదైనా రాముందాడు బయట, ఆమె పేరు కొండూ రావమ్మా. మీకు బంధువులే రావమ్మా, ఇంకేమైతే ఈ కాలు తీసేయాలన్నారు సార్, 40 కుట్లు పడింది. ఏమైంది యాక్సిడెంట్ అయ్యి స్వామి? యాక్సిడెంట్ అంటే దేంట్లో? స్కూటర్ కొట్టి. నువ్వు దేంట్లో పోతున్నావు? దేంట్లో కాదు సార్, నడిచిపోతాను. నువ్వు నడిచిపోతుంటే స్కూటర్ కొట్టేసింది 40 కుట్లు. అది ఎన్నాళ్ళకి బాగా ఇంతలే? నెలకు మానిపోయింది స్వామి. దేవుడు కుట్లేదు, లేదు ఆరోగ్యం మంచిది ఏమి లేదు, బాగా మానిపోయింది. రోజు కష్టమే కదా. కష్టమే స్వామి, ఏం చేసే వస్తాం స్వామి. బాగుందమ్మా. తర్వాత ఇప్పుడు వెంకయ్య స్వామి ఎదురుగా ఉన్నట్టుండి వచ్చేసినాడు అనుకో, ఏం అడుగుతావు? ఏం అడుగుతావు స్వామి, నన్ను కడితీర్చు నారాయణమూర్తి. ఇంక నాకేం పడలేదు, అంతా ఇక్కడే అయిపోయింది. నిజంగా అమ్మా, ఆయన పాదసన్ని తీర్చుకోవాలి. నాకు ఇంకేం కావాలి బంగారు తల్లి, అలా చెప్పండి. ఆ పుణ్యాత్ముడు పెళ్ళైన వదులుకొని నరకం అంతా ఇక్కడే అనుభవించినాను. లేదు సార్, నాకు అదే కావాలమ్మా. నాకు ఏ 2 ఆలోచన లేదు. నిద్ర లేస్తే పొద్దుగుతలకి పండుకున్నారే, పొద్దుగుతే ఆ పరమాత్మనే నమ్ముకొని నన్ను కడితేచ్చు నారాయణమూర్తి అని ఆయనే నమ్ముకొని నాకు 2 ఇంకేం పడలేదమ్మా. చాలు బంగారు తల్లాల, ఎంత బాగుంది. నాకు బర్లు పోయినా ఏం పోయినా మీరు రాండి. ఎప్పుడు మా గోడ మీద ఎంత అన్నం ఉంటుంది, పచ్చులు వాటికే పెట్టుకుంటా ఆ స్వామిని నమ్ముకొని ఏదో సేవ చేసుకుంటాండ. ఈ నొప్పులు ఈ బాధలు తమ్మ, నా బిడ్డలు పోయింది ఆ బాధలు. ఆలోచనతో నిద్ర పట్టదు. ఆ మహానుభావుడిని తలుచుకుంటా నిద్ర పోతాను, మళ్ళీ మేలకు వస్తే ఇంకా అదే పని. నేను బండి కష్టాలు ఆమెను అడుగమ్మా. అడగండి. అడిగేది ఎందుకు, నువ్వు చెప్పిందే మాకు అర్థమైంది. బాధలుగా సార్, కష్టాలంటే రామమ్మ కష్టాలే మాకు చాలా ఎక్కువ అనిపిస్తాయి. ఇప్పుడు మీ విన్న తర్వాత రామమ్మ 2వ స్థానంలోకి వచ్చింది. ఏది ఏమైనా ఎవరినైనా అనుగ్రహించటం అనే దగ్గర ప్రపంచంలో అందరూ వదిలేసిన వాళ్ళని, వాళ్ళని అనుగ్రహించడంలో వెంకయ్య స్వామి గొప్పవాడు. అమ్మ ఒక్కరు ఆ రోజుల్లో సార్ మమ్మల్ని దగ్గర తీసిన వాళ్ళు లేరు. అది కానీ వెంకయ్య స్వామి తీశారు. వెంకయ్య స్వామి సార్, ఆయన్నే నమ్ముకున్నాడు ఈ రోజుకి ఆ రోజు కూడా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా రావడం సంతోషం. మీరందరూ ఎప్పుడైనా కలిసి బాగా వెంకయ్య స్వామి గురించి ధర్మం గురించి చెప్పుకోండి. అందరూ ఒకటిగా ఉండాలని. మనుషులు కలిసి ఉండడమే సంపద, మనుషులు కలిసి ఉండడమే అన్నిటికీ మూలం. పరమ పావనమైన ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. ఇప్పుడు ఈ అతిథుని సత్కరించుకొని స్వామికి కృతజ్ఞత చెప్పుకుందాం. మళ్ళీ ఇంకొక చోట ఇంకొక అతిథి ఇంట్లో కలుస్తూ ఉందాం, కలిసే ఉందాం, కలుస్తూనే ఉందాం. నమస్కారం.